ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెల్లూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జిల్లాలోని మూడు నియోజకవర్గాలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఇక్కడ హేమాహేమీలు కథన రంగంలో సై అంటే సై అంటున్నారు. మూడు నియోజకవర్గాల్లో నిన్న మొన్నటి వరకు సాదాసీదాగా సాగిన రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇద్దరు మంత్రులు, ఓ మాజీ మంత్రి అధికార పార్టీలో పోటీకి సిద్దమైపోయారు. తమ స్థానాలను ఈ దఫా సైతం పదిలం చేసుకునే దిశగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గాలేంటి, పోటీలో ఉన్న మంత్రులెవరు? ఈ అంశంపై భారత్ టుడే స్పెషల్ రిపోర్ట్. రాజకీయ కథన రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నెల్లూరు జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. ముఖ్యంగా మూడు నియోజకవర్గాల్లో అసాధారణ పోటీ నెలకొంది. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి నియోజకవర్గాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలో హేమాహేమీలు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. నెల్లూరు సిటీ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ టీడీపీ తరపున ప్రత్యక్ష పోరుకు సిద్ధపడ్డారు. ఆయన పేరును అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికై ఎవరూ ఊహించని విధంగా రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకు కుడిభుజంగా మారారు. దీంతో పాటు నెల్లూరు జిల్లా టీడీపీ బాధ్యతలను సైతం ఆయన గత కొంతకాలంగా భుజస్కంధాలపై వేసుకున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనాలని సీఎం చంద్రబాబు నారాయణను ఆదేశించారు. దీంతో నగరంలో విస్తృత పర్యటనలు చేస్తూ అభివృద్ధి మంత్రాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ టికెట్ ఆశిస్తున్న నలుగురైదుగురును తమ వైపుకు తిప్పుకున్నారు. బహిరంగంగా ఎదురు తిరిగిన మేయర్ అజీజ్ ను సైతం తన దారికి అడ్డు తప్పించుకున్నారు. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీలో యువ ఎమ్మెల్యేగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని జగన్ కు కుడిభుజంగా పిలుచుకునే సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకెళ్తున్నారు. ప్రభుత్వ అవినీతిని అనుక్షణం ఎండగట్టి ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రధానంగా సొంత నిధులతో రాజన్న వైద్య సేవల పేరిట సేవా కార్యక్రమాలను చేపడుతూ డేరింగ్ అండ్ డాషింగ్ ఎమ్మెల్యేగా తనకున్న పేరును సార్థకం చేసుకుంటున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో తన వర్గాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు టీడీపీ నేరుగా పోటీకి దిగలేదు. ఈ దఫా టీడీపీ ప్రత్యక్ష పోటీకి దిగనుంది. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిని టీడీపీ అధిష్టానం ఎన్నికల బరిలోకి దించుతుంది. ధనబలమున్న ఆదాలకు నియోజకవర్గంలో కొంత పట్టుంది. దీంతో ఇక్కడ ఎలాగైనా ఆధిపత్యం కొనసాగించాలని భావించి టీడీపీ అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నియోజకవర్గంలో మంచి బలం ఉంది. సొంత నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మురుగు కాల్వ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఆయన విశేష కృషి చేసి వారం రోజుల్లో అనుకున్నది సాధించారు. గత ఎన్నికల్లో ప్రజా పాదయాత్ర 105 రోజులు నిర్వహించి మంచి మెజారిటీతో గెలుపొందారు. ఈ దఫా తన గెలుపు నల్లేరుపై నడికేనని ఆయన భావిస్తున్నారు. కోటంరెడ్డి ఆదాల మధ్య నువ్వా నేనా అనే రీతిలో ఎన్నికల పోరు సాగనుంది. అయితే ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గం విషయానికి వస్తే ఉప్పు నిప్పులాంటి హేమాహేమీలు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి గత ఎన్నికల్లో కేవలం 5,000 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే సోమిరెడ్డికి ఉన్న ప్రాధాన్యం ఆయన అనుభవాన్ని గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనను ఎమ్మెల్సీ చేసి రాష్ట్ర మంత్రివర్గంలో చోటిచ్చారు. మంత్రి అయిన తర్వాత సోమిరెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో తనదైన ముద్ర వేస్తూ వచ్చారు. నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అధికార పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేర్చడంలో సోమిరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి ఆయన సిద్ధమయ్యారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు ప్రస్తుత ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. గతంలో జెడ్పీ చైర్మన్ గా పలు సంక్షేమ కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి విశేష సేవలందిస్తున్నారు. గత 4.5 ఏళ్ల అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గంపై కాకాని మరింత పట్టు సాధించారు. నెల్లూరు జిల్లాలోని 3 ప్రధాన నియోజకవర్గాల్లో రాజకీయ పోరు ఉధృతంగా సాగుతోంది. రాజకీయ దురంధ్రుల మధ్య తారాస్థాయిలో జరిగే ఈ పోరులో వైసీపీ మరోమారు 3 నియోజకవర్గాల్లో పాగా వేస్తుందా, టీడీపీ తన సత్తా చాటుతుందా తెలుసుకోవాలంటే ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిందే.